ఆలేరులో బీజేపీ నూతన కార్యాలయం ప్రారంభం. యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల కేంద్రంలో నూతన బీజేపీ పార్టీ కార్యాలయాన్ని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పివి శ్యామసుందర్రావు, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బండ్రు శోభారాణిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్యామసుందర్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలోని ప్రతిష్టాత్మకమైన యాదాద్రి పుణ్యక్షేత్రం, జనులకు పుణ్యక్షేత్రమైన కులనుపాకలు ఉన్నటువంటి ఆలేరు నియోజకవర్గాన్ని పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఆలేరు నియోజకవర్గంలో రోడ్లు పూర్తిగా పాడైపోయి అధ్వానంగా మారాయన్నారు. టీఆర్ఎస్కు పూర్తి స్థాయిలో బుద్ధి చెప్పే సత్తా భారతీయ జనతా పార్టీకే ఉందని, 2023లో తమ పార్టీని విజయం సాధిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆలేరు మండల కేంద్రానికి చెందిన బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. కార్యాలయాన్ని ఇక్కడ ప్రారంభించడం జరిగింది. మరి నేను ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షురాలు శోభారాణి గారు ముఖ్యంగా ఈ ప్రాంతంలో పర్యటిస్తుంటే మాకు అనిపించేది, ఆలేరు అనేది టెంపుల్ కాన్స్టిట్యుయెన్సీ, తెలంగాణలోనే ప్రతిష్టాత్మకమైన యాదగిరి లక్ష్మీనరసింహస్వామి మరి అలాగే జైనులకు ప్రతిష్టాత్మకంగా భావించే కులన్పాక టెంపుల్ ఉన్నటువంటి ప్రాంతం ఇది. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్టయితే ముఖ్యంగా కులన్పాకను, యాదగిరి లక్ష్మీనరసింహ యాదగిరిగుట్టను మరి అలాగే ఆలేరును అనుసంధానం చేస్తూ 120 ఫీట్ల రోడ్లతో ఇక్కడ డెవలప్ చేసినట్టయితే ఇదంతా టూరిజం పరంగా మరి దైవపరంగా అభివృద్ధి చెంది, ఇక్కడ నుంచి ఉపాధి అవకాశాలు ఏర్పడే విధంగా అభివృద్ధి చెందే అవకాశం ఉన్నప్పటికీ ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు నిద్రపోతున్నారు. ముఖ్యంగా ఈ ప్రాంతాన్ని చూస్తే ఎవరు స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే వరకు రోడ్లను పట్టించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మేము ధర్నాలు చేస్తే చేసుకోండి అన్న పోతున్న మేమేం చేయమన్న పాపాన పోతున్నారు తప్ప రోడ్లను పట్టించుకునే పరిస్థితి కనబడతలేదు. ఈరోజు కులన్పాక వెళ్ళడం జరిగింది, అక్కడ నుంచి రావపూర్ వెళ్ళడం జరిగింది. ఆ రోడ్డు పరిస్థితి చూస్తే అధ్వానంగా ఉన్నటువంటి పరిస్థితి. మరి కులన్పాక నుంచి ఆలేరుకు ఏదైతే కొన్ని వేల మంది టూరిస్టులు వెళ్తారో మరి రోడ్డు ఉన్నటువంటి పరిస్థితి, ఆ కలవాటు ఉన్నటువంటి పరిస్థితి చూస్తే అభివృద్ధిపై ఏ మాత్రం దృష్టి పెడుతున్నారు ఎమ్మెల్యే గారు, సునీతక్క గారు నిద్ర లేవాలని కోరుతా ఉన్నా. టీఆర్ఎస్ కు పూర్తి స్థాయిలో మీరు బుద్ధి చెప్పే సత్తా భారతీయ జనతా పార్టీకే ఉంది. 2023లో ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తుందని ప్రజలు చెప్తా ఉన్నారు. మరి అలాగే ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యాన్ని బుద్ధి చెప్పాలని కోరుతా ఉన్నారు. నేను ఇక్కడున్న ఈ జిల్లా ఎమ్మెల్యేలను డిమాండ్ చేస్తా ఉన్నా, మీరు నిద్ర లేవండి, మీరు పనులు చేయండి. డబుల్ బెడ్రూమ్లు నత్తనడకలు నడుస్తున్నాయి, రోడ్లను పట్టించుకుంటలేరు, ఆసుపత్రులను పట్టించుకుంటలేరు. ఇక్కడ సాగునీరు వచ్చే ప్రాజెక్టులు గంధమలైతుంది, దాన్ని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి కనబడుతుంది. మీరు ఈ విధంగానే పనిచేస్తే 3 ఏళ్ల తర్వాత మీరు ఊళ్ళల్లో కూడా అడుగు పెట్టే పరిస్థితి ఉండదు. మీరు కన్ను తెరవాలని డిమాండ్ చేస్తా ఉన్నా, ముఖ్యంగా సునీతకర్ను కోరుతా ఉన్నా మీరు